హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టిప్ నెంబర్ 1, ముందుగా బ్యాంగిల్స్ తీసుకున్నానండి. నేను వాటిని ఇలా గ్లూతో అంటించుకోవాలి. ఇక్కడ నేను 4 బ్యాంగిల్స్ తీసుకున్నానండి. 4ని కూడా గ్లూతో ఇలా అంటించుకున్నాం కదా. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మనకి ఇలా వేస్ట్ క్లాత్ మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని ఇలా రీయూస్ చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్క తీసుకున్నానండి, అందులోంచి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. మనం ఇందాక రెడీ చేసుకున్న బ్యాంగిల్స్కి ఇలా అంటించుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం ఎందుకంటే పోగులు అనేది బయటికి రాకుండా ఉంటుంది, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం బ్యాంగిల్స్కి మొత్తం చుట్టేసుకోవాలి క్లాత్ని. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇలా మిర్రర్స్తో డెకరేట్ చేసుకున్నానండి. అవుట్లైనర్ ఇచ్చుకున్నాను గోల్డ్ కలర్తో. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా మనకి బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచింగ్ కావాలంటే ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు, ఈజీగా మనమే ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నానండి, హ్యాండ్ వర్క్. ఇది నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, నీడిల్తో ఇలా కుట్టేసుకున్నాను. కాసులు కుందన్సు జర్దోసితో ఇలా కుట్టేసుకున్నాను. ఇంకో శారీకి మ్యాచింగ్ ఇలా బ్యాంగిల్ చేసుకున్నానండి, కుందన్సు అలాగే మిర్రర్స్ అంటించుకున్నాను. టిప్ నెంబర్ 2, వేస్ట్ క్లాత్లోంచి ఇలా 5 ముక్కలు తీసుకున్నానండి నేను. వాటిని స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇలా సూది తీసుకొని కుట్టేసుకోవాలండి. దూరం కుట్టు అంటారు కదా, అలా ఇలా కుట్టేసుకోవాలి. మనకి ఒక పెటల్లాగా వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నింటిని కూడా అలాగే కుట్టేసుకోవాలి. మనకి మ్యాచింగ్ కలర్ కావాలనుకున్నప్పుడు మన బ్లౌజ్ కుట్టే వాళ్ళని మిగిలిన క్లాత్ ఇవ్వమంటే ఇచ్చేస్తారండి. టైలరింగ్ చేసే వాళ్ళైతే వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, బయట కుట్టించే వాళ్ళని అడిగినా కూడా మన బ్లౌజ్ పీసులు మిగిలినవి ఏవైనా ఉన్నా కూడా ఇయ్యమన్నా ఇచ్చేస్తారండి. తెచ్చుకొని మనం ఇలా రీయూస్ చేసుకోవచ్చు. ఇలా 5ని కూడా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని దగ్గరికి లాక్కున్నామంటే ఫ్లవర్ లాగా అయిపోతుంది. ఇలా అన్నింటిని ఒక దగ్గర కనుక్కొని కుట్టు వేసేసుకోవాలి. ఊడిపోకుండా ఉండడానికి కొంచెం గట్టిగా వేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు డెకరేట్ చేసుకుందాం. ఇక్కడ నేను బీడ్స్తో డెకరేట్ చేసుకున్నాను. పిల్లలకి మనం ఇలా హెడ్ క్లిప్కి ఇలా పెట్టుకోవచ్చండి, ఇలా క్లిప్స్కి పెట్టుకొని యూస్ చేసుకోవచ్చండి. అలాగే హెయిర్ బ్యాండ్స్కి కూడా మనం ఇలా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ లాగా ఉంటుంది. అలాగే బ్లౌజ్లకు కూడా మ్యాచింగ్ లాగా మనం బ్లౌజ్ పీస్లోంచి చిన్న ముక్కలు తీసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, ఇక్కడ నేను బ్లౌజెస్కి కుట్టిన తర్వాత ఇలా డిజైన్ చేసుకున్నానండి. శారీలోంచి చిన్న ముక్కలు తీసుకొని ఇలా కుట్టుకున్నాను. హ్యాండ్స్కి అలాగే వెనుక వైపున కూడా సేమ్ ఇలాగే వచ్చేటట్టుగా కుట్టుకున్నాను. బ్లౌజులు కుట్టిన తర్వాత కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి బ్లౌజులని. మనం ఇలా బయట కుట్టియాలనుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, అలా కాకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా కుట్టించుకోవచ్చు. ఇంకో శారీ అండి ఇది. శారీలోంచి చిన్న ముక్కను తీసుకొని 2 ఇంచుల సైజులోంచి చిన్న ముక్కను తీసుకొని హ్యాండ్స్కి పెట్టుకున్నాను. ఇలా పైపింగ్ వేసుకొని హ్యాండ్స్ ఇలా కుట్టుకున్నాను నేను. శారీకి 2 బార్డర్స్ వస్తాయి కదండి, బ్లౌజ్ కూడా అవే రన్నింగ్లో వచ్చేస్తుంటాయి కదా, ఒకటి చిన్న బార్డరు ఒకటి పెద్ద బార్డరు. పెద్ద బార్డర్ని నేను హ్యాండ్స్కి వేసుకున్నాను. చిన్న బార్డర్ని మనం తీసి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా బెల్ట్ లాగా రీయూస్ చేసుకోవచ్చు అండి. చిన్న బార్డర్తో బెల్ట్ని కుట్టుకొని ఒక బటన్ని పెట్టుకున్నాను, పెద్ద బార్డర్నేమో హ్యాండ్స్కి వేసుకున్నాను. అలాగే బ్లౌజ్లో చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా కుట్టిన తర్వాత, బెల్ట్ని ఇలా బ్లౌజ్లోనే అటాచ్ చేసుకున్నాను. మిగిలిన ముక్కలతో నేను ఇలా హ్యాంగింగ్స్ కుట్టుకున్నానండి బ్లౌజ్కి. చూడండి ఒకసారి, మనం ఎంతో ఈజీగా సింపుల్గా డిజైనర్ బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు. ఇది ఇంకో శారీ అండి. శారీకి ఒకటేమో పెద్ద బార్డరు ఒకటేమో చిన్న బార్డర్ వచ్చింది కదా. పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి వేసుకుంటాం, కానీ చిన్న బార్డర్ని ఎక్కడ యూస్ చేయం, మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వేసుకున్నాను నేను. చిన్న బార్డర్ని వెనక వైపున ఇలా సగానికి కట్ చేసేసుకొని ఇలా బార్డర్ లాగా పెట్టుకొని థ్రెడ్తో ఇలా డిజైన్ చేసుకున్నాను. మిగిలిన సగం ముక్కతో ఫ్రంట్ సైడ్ ఇలా డిజైన్ వచ్చేలాగా కుట్టుకున్నానండి. బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో కుచ్చిళ్ళు వచ్చేలాగా పెట్టుకున్నాను. మనం ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఆ మిగిలిన ముక్కకు నేను హుక్స్ పెట్టేసుకున్నాను ఓపెన్ చేసుకోవచ్చు అని. ఇలా డిజైన్ చేసుకున్నానండి నేను బ్లౌజ్లని వేస్ట్గా పడేయకుండా. అలాగే ఇది ఇంకో శారీ అండి. బ్లౌజ్లో మిగిలిన ముక్కలని ఇలా డోరీస్ లాగా వెనుక వైపున
ఇలా పెట్టేసుకున్నాను. మొత్తం బ్లౌజ్లో వచ్చిన క్లాతే అండి, ఎక్కడ నేను బయట కొనలేదు చేయలేదు. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా స్క్వేర్ షేప్లో పెట్టుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను. బ్లౌజ్లో చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయాయి కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కొంగుకి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకున్నాను, లుక్ బాగుంటుందని. మీకు నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, మనం ఇలాంటి బ్లౌజ్ పీస్లు వస్తాయి కదండి, మనం కుట్టించుకోము, సైజ్ సరిపోకనో డిజైన్ నచ్చకనో. మనం డైలీ వేర్ శారీస్లలో ఇలాంటి బ్లౌజులు వస్తాయి, మనకు అస్సలు నచ్చవు, కుట్టించుకోకుండా ఉంటాము. ఇలా రీయూస్ చేసుకోవచ్చు. ఒకవైపు కినేర్ వస్తుంది, ఇంకోవైపు ప్లెయిన్ వస్తుంది కదండి. ఇలా ప్లెయిన్ వచ్చిన దాన్ని ఇలా పరుచుకొని సెంటర్ పార్ట్ని తీసుకోవాలి. ఇలా సమానంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని సెంటర్ పార్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకొని సెంటర్ పార్ట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. రెండు వైపులా కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి కింది వైపున. ఇలా కుట్టుకున్నాం కదా, చూసారు కదా ఇలా వస్తుంది. ఇక్కడ 4 ఇంచెస్ పొడవు, వెడల్పు 4 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. రెండు వైపులా కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి. రెండు వైపులా కూడా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇలా వస్తుంది మనకి కట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న దాన్ని ఇలా కుట్టేసుకోవాలండి క్రాస్గా. ఇలా కుట్టేసుకోవడం వల్ల మనకి బేస్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. ఇలా కుట్టేసుకోండి, రెండు వైపులా కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాం కదా, చూడండి ఒకసారి మీరు. మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది ఇలా కుట్టుకోవడం వల్ల. రివర్స్లో తీసుకోండి ఇప్పుడు, చూసారు కదా ఇలా వస్తుంది. మనం ఒకవైపు కుట్టుకున్నాం కదా, ఇంకోవైపు ఇలా ఫోల్డ్ చేసుకోండి క్లాత్ని, మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. కుచ్చులు పెట్టుకుంటాం కదా, అలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. రెండు వైపులా కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలండి. ఒక హ్యాంగర్ని తీసుకొని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్నాం కదా బేస్, బేస్కి కింది వైపున 4.5 ఇంచ్ సైజులో మనం మళ్ళీ లోపల వైపున ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక కార్డ్బోర్డ్ ముక్కను కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా ప్యాడ్ కానీ అందులో పెట్టేసుకుంటే మనకి ఆర్గనైజర్ రెడీ అయిపోయిందండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. మన ఇంట్లో సెల్ఫ్స్ తక్కువగా ఉన్నా, పిల్లల బొమ్మలు, బుక్స్, బట్టలు పెట్టాలనడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఇలా రీయూస్ చేసుకోవచ్చు అండి. మనం ఇందులో బట్టలు పెట్టుకోవచ్చు, పిల్లల బొమ్మలు పెట్టుకోవచ్చు, బుక్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి ఒకసారి, ఇలా గోడకి ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. పిల్లల బట్టలు బొమ్మలు అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇందులో పెట్టుకొని రీయూస్ చేసుకోవచ్చు. స్వెటర్స్ అలా ఉన్నా కూడా వెయిట్ అనేది చాలా ఈజీగా మోస్తుందండి. క్లాత్ అనేది అస్సలు చినగది, ఇది శారీస్లో ఉంచి వచ్చే క్లాత్ కదా, అస్సలు చినగది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.